అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిచండ ముసుకులు గిరిచనేతరుడు రౌడీజం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్న రౌడీ షీటర్ రామ్ ప్రసాద్ ని 326 సెక్షన్ కింద 10 ఏళ్ల శిక్ష పడిందని బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ అర్జున్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దన్నుగా నిలిచిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాడేరు సీఐ ఎస్ఐ అని కొనియాడారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సర్వ వేమనబాబుపై రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఇనుపరాడుతో తలపై కొట్టడంతో స్పృహతప్పి పడిపోయాడు. రామ్ ప్రసాద్ పై వీడియో ఆధారాలతో రాష్ట్ర జిల్లా బీజేపీ నాయకులు కూడా కృష్ణారావు పురసా ఉమామహేశ్వరరావు పాంగి రాజారావులు ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసి సెంట్రల్ జైలుకు తరలించారని ఆయన అన్నారు. నమస్తే, నేను మీ అర్జున్ రెడ్డి. నేను బీజేపీ నాయకుడిని. ఈ మధ్య పాడేరులో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సర్వ వేమనబాబు గారిపై మారణాయుధంతో దాడి చేసి విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన రామ్ ప్రసాద్ అనే రౌడీ షీటర్ని 326 సెక్షన్ కింద కేసు నమోదు చేసి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. రామ్ ప్రసాద్ అనే వ్యక్తి గిరిజనుడి ముసుగులో, ఆయన గిరిజనేతరుడు, గిరిజనుడి ముసుగులో అనేక అరాచకాలకి పాల్పడుతున్న దృశ్యం వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా ఈ తరుణంలో అతను భూ సెటిల్మెంట్లు, కొన్ని ఇలాంటి సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్యాయంగా వసూలు చేస్తూ ఉన్న ఈ వ్యక్తి పైన సర్వ వేమనబాబు గారికి కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదు మేరకు ఈయన సమస్య పరిష్కరిస్తుండగా నువ్వెందుకు అడ్డు వస్తున్నావని చెప్పి ఈయన ఆయనపై దాడి చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకులు సోమవీర్రాజు గారు, అదేవిధంగా కూడ కృష్ణారావు గారు, పాంగి రాజారావు గారు, పురుషా ఉమామహేశ్వరరావు గారు ఫిర్యాదు మేరకు ఈ రామ్ ప్రసాద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా అతను 10 ఏళ్ళ జైలు శిక్ష విధించడంపై బీజేపీ నాయకులు పోలీసులకు, ఎస్పీ గారికి, అదేవిధంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను కూడా పాడేరు జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా ఎస్ఐ గారికి, సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే, నేను మీ అర్జున్ రెడ్డి. నేను బీజేపీ నాయకుడిని. మొన్న ఈ మధ్య పాడేరు కేంద్రంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సర్వ వేమనబాబు గారిపై రామ్ ప్రసాద్ అనే రౌడీ షీటర్ మారణాయుధంతో తలపై గట్టిగా మోదడంతో స్పృహ తప్పి పడిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఆ రామ్ ప్రసాద్ అనే వ్యక్తి గిరిజనుడి ముసుగులో అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడు. వాడు గిరిజనేతడు. ఈ సందర్భంగా వాడు చేసిన అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు సర్వ వేమనబాబుపై దాడి చేసి గాయపరచడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు, అదేవిధంగా అల్లూరి సీతారాం జిల్లా బీజేపీ నాయకులు కురసా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా కూడ కృష్ణారావు గారు, పాంగి రాజారావు గారు తదితరులు మరియు ఫిర్యాదు మేరకు 326 సెక్షన్ కింద కేసు నమోదు చేసి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. ఈ నేరస్తుడు ఎవడైతే ఉన్నాడో వీడికి 10 ఏళ్ళ జైలు శిక్ష విధించడం జరుగుతుంది. వీడి అరాచకాల్ని దృష్టిలో పెట్టుకొని జైలు శిక్షించినందుకు పాడేరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారికి, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా పాడేరు ఎస్ఐ సిఐలకు బీజేపీ జిల్లా నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా 10 ఏళ్ళ జైలు శిక్ష విధించినందుకు బీజేపీ నాయకులంతా ఆనందం వ్యక్తం చేయడం జరుగుతుంది.